హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా చేతిలో ఉన్న ఈ బ్లాక్ ఏంటివా అని చూస్తున్నారా? మ్యాక్సిమం 50 మెంబర్స్కి తెలిసేమో, 50 మెంబర్స్కి మేబీ తెలియదేమో. సో నాకైతే ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. బ్లాక్ జామ్ అండి, మన టెర్రస్ గార్డెన్లో వన్ ఆఫ్ ద రేర్ ప్లాంట్ అన్నమాట ఇది. సో నేను కూడా చూడడం ఫస్ట్ టైం అన్నమాట ఈ మొక్కని. అసలు గాలికి ఇవి రాలిపోయాయండి, వర్షం పడి గాలి వచ్చి వర్షం పడింది, దానివల్ల ఇవి రాలిపోయాయి. సో రాలిపోయాయి కదా, ఎలా ఉంటుంది ఈ బ్లాక్ జామ కట్ చేస్తే అని చెప్పి నేను కట్ చేశాను అన్నమాట. చూస్తే అసలు ఆసమ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఎంత బాగుందో అసలు, చాలా. అసలు నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడటం. పూత చూడండి ఎలా ఉందో, మొగ్గ మీద ఉన్నప్పుడు ఫ్లవరింగ్ కూడా పింక్ కలర్లోనే కనిపిస్తుంది అన్నమాట. చెట్టు మొత్తం బ్లాక్ అండ్ పింక్, లీవ్స్ కూడా చాలా పింకిష్ షేడ్లో ఉన్నాయి అన్నమాట. ఫ్లవరింగ్ వచ్చేసి పింక్ కలర్లో కనపడుతుంది. చూడండి ఫ్లవర్ విచ్చుకుంది నెక్స్ట్ డేకి. చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఫ్లవర్ అయితే. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ బ్లాక్ జామ చూడటం ఫస్ట్ టైమే, ఇలా ఈ ఫ్రూట్ చూడటం కూడా ఫస్ట్ టైమేనే అన్నమాట. సో నేను మన గార్డెన్ అయితే ఇంత బాగా ఇంత ఫ్లవరింగు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే బాగా మన గార్డెన్ అయితే బాగా మంచిగా ఇలా వెజిటేబుల్స్తో కళకళలాడుతూ ఉండాలంటే ఈ లిక్విడ్ అయితే ఇచ్చేయాల్సిందేనండి కంపల్సరీగా. ఇది వీక్లీ వన్స్ ఇచ్చినా, 15 డేస్కి వన్స్ ఇచ్చినా చాలా యూజ్ ఉంటుంది. ఇవి నేను 3 డేస్ రైస్ వాటర్ తీసుకున్నానండి. సో దీంట్లో 3 డేస్ కంటే మనకి రైస్ వాటర్ ఎంత వస్తాయండి, కొన్ని కొన్ని వస్తాయి అంతే కదా. నాకు మేబీ ఇవంతా కలిపి ఒక 6 or 7 లీటర్స్ ఉంటాయేమో. సో దీంట్లోకి నేనైతే ఒక 200 గ్రామ్స్ అయితే బెల్లం యాడ్ చేశానండి. అవి కరగడానికి ఇలా నలుపుతున్నాను అన్నమాట. సో ఈ బెల్లం ఇలా వాటర్ కలిపేసి దీని మొత్తాన్ని మగ్గుతో ఒకసారి ఇలా తిరగొట్టేసి వాటర్ అంతా, నేనైతే దీన్ని 3 డేస్ అయితే ఇలా వదిలేసానండి. 3 డేస్ ఫెర్మెంటేషన్ కోసం ఇలానే మూత ఏమి లేకుండా వదిలేసాను అన్నమాట. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత పైకి తీసుకొచ్చాను. చూడండి వాటర్ మొత్తం సైడులన చూసారా, నురగ నురగలాగా. అదొక రకమైన మనకి ఇది మొత్తం గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. సో చాలా బాగా ఫర్మెంటేషన్ అయితే అయ్యి స్మెల్ కూడా వస్తుందన్నమాట. సో దీని మొత్తాన్ని ఈ విధంగా కింద నుండి పైకి అయితే మగ్గుతో ఈ విధంగా ఒక 2-4 టైమ్స్ అయితే దీన్ని ఇలా తిరగ కొట్టుకుందాము. కొట్టుకున్న తర్వాత నేనైతే చూడండి దీని రేషియో అయితే చెప్తానండి. నేను ఇదిగో ఇది వచ్చేసి 100 రూపీస్ టబ్ అండి. ఈ 100 రూపీస్ టబ్లో నేను ఇప్పుడు 3/4 వాటర్ అయితే తీసుకున్నాను. దీనికి 3/4 అంటే ఇది మినిమం ఒక 20 లీటర్స్ ఉంటుందేమో. 15 లీటర్స్ వాటర్కి నేను 2 లీటర్సే రైస్ వాటర్ కలిపానమాట. సో అంత క్వాంటిటీలో అయితే మ్యాక్సిమం సరిపోతుందండి. ఇప్పుడు దీని వాటర్ మొత్తం కలిసేలాగా ఇలా మొత్తము కలిపేసుకోవాలన్నమాట. వాటర్ని కలిపేసుకొని చూసారా, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మొగ్గ అయితే ఇచ్చేసేయచ్చండి. ఇలాగా నేను ఈరోజు మన గార్డెన్లో ఫ్రూట్స్ కానీ నా ప్లాంట్స్ కానీ ఎలా ఉన్నాయో చూపిస్తూ మీకు ఈ వాటరింగ్ అయితే ఇచ్చేస్తాను. మామిడి చెట్టు అయితే చూడండి, ఇది వాటర్ మెలోన్ వేస్ట్ అయిపోతే తీసుకొచ్చి వేసేసాయన్నమాట డైరెక్ట్గా. సో అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. గార్డెన్ అయితే చూడండి, ఫ్రూట్స్ తోటి అసలు మ్యాంగో కానీ జామ కానీ ఈ స్వీట్ కార్న్ కానీ అసలు భలే వస్తున్నాయి అన్నమాట. నేను ఇది వీక్లీ వన్స్ అయితే ఇస్తానండి. నాకు చాలా చాలా రిజల్ట్ అయితే ఉంది. సో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేనైతే ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి తయారు చేసి ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని. ఇదైతే ఎక్సలెంట్ అండి ఇది ఇలాచి. అసలు నేను మనకి వెదర్కి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు.
అసలు కానీ ఎంత లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఇలా ఆర్గానిక్ లిక్విడ్స్ మన వెదర్కి కూడా ఎంత బాగా వస్తుందో. ఫైనల్గా అయితే ఇది నేను లాస్ట్ టైం రిక్వెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టానండి. స్టార్ ఫ్రూటు ఫ్లవర్ అయితే మొత్తం రాలిపోతుంది, ఫ్రూట్ రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఫైనల్గా ఐ గాట్ ద ఫ్రూట్స్ అండి. చూడండి స్టార్ ఫ్రూటు నేను లాస్ట్ టైం కిచెన్ వేస్టేజ్ సొంతగా ఆర్గానిక్గా తయారు చేసింది అది వేశాను. ర్యాండమ్గా ఈ బియ్యం వాటరు బియ్యం బెల్లం కలిపిన వాటర్ ఇవ్వడం వల్ల నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చేసింది అనమాట. చూడండి మన స్టార్ ఫ్రూట్ అయితే నాకు చాలా పిందెలు చాలా వస్తున్నాయండి. చూడండి పూత అయితే రాలిపోయింది. నేను అప్పుడు రాలిపోయిన తర్వాతే నేను మన గార్డెనర్కి పోస్ట్ చేశాను అనమాట నా వీడియోలో, ఎవరైనా ప్లీజ్ చెప్పండి అని. సో తర్వాత నేనే అయితే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అయితే దీనికి ర్యాండమ్గా ఇలా బియ్యం బెల్లం కలిపిన వాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బెస్ట్ రిజల్ట్ అయితే నాకు వచ్చిందండి రియల్గా. స్టార్ ఫ్రూట్స్ చూస్తున్నారు చూడండి, ఒక్కసారి ఫ్లవర్ అంతా రాలిపోయి ఇది ఉత్తమ మోడుల్లాగా ఉన్నాయండి. ఆఫ్టర్ దట్టే నాకు ఇలా ఈ లిక్విడ్స్ ఇచ్చిన తర్వాతే ఇలా వచ్చాయన్నమాట. సో నా ఇదైతే బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ అని అయితే చెప్తా అండి. చూడండి ఇది వచ్చేసి మల్బెర్రీ కూడా ఇది సెకండ్ ఇన్నింగ్ అనమాట. మళ్ళీ మొత్తం పోత వచ్చేసింది బాగా. నేను ఈ చెట్టు అంతా కొమ్మలు అన్నీ కట్ చేసి లిక్విడ్స్ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చూడండి కొత్తగా చిగుర్లు అండ్ ఫ్లవరింగ్ మీద అయితే ఇది ఎంత బాగుందో. అసలు దీనికి కూడా ఒక ఇట్లా వన్ మగ్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా వన్ మగ్ అయితే ఈజీగా సరిపోతుంది ప్రతి చెట్టుకి. ఇలా ఫ్రూట్స్ మీద ఇలా మంచి ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు ఒక్క మగ్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీవ్స్ ఏదైనా ఈ గులాబీ మొక్కలు కానీ చూడండి, గులాబీ మొక్కలకు కూడా నేను మొత్తం ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఏం కాదండి, బియ్యం వాటర్ వల్ల వేరు పురుగు కూడా ఏమి రాదు. ఇందులో బెల్లం కలిపి ఉంది కాబట్టి వేరు పురుగు వచ్చి దాని సమస్యే లేదు. మన గార్డెన్లో అయితే నేను ఆల్రెడీ కొత్తగా మళ్ళీ విత్తనాలు అయితే పెట్టానండి, అన్నీ మొలకలు వచ్చేసాయి. చెప్పాను కదా చిన్నగా మన గార్డెన్ అయితే పెంచుతాను అని. సో చూడండి సీడ్స్ ఎలా జర్మినేషన్ అయ్యాయో మొత్తం. ఇది వచ్చేసి ముల్లంగి అండి, ముల్లంగి కూడా చూడు చిన్న ఎలా జర్మినేషన్ అయినాయో. మ్యాంగో, అసలు మ్యాంగో అయితే నేను ఫస్ట్ టైం పెట్టి వస్తున్నది అనమాట. ఇది ఫ్లవరింగ్ నిలిచి అలా ఫ్రూట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి సన్ఫ్లవర్ కూడా చాలా బాగా వస్తుందండి. అసలు సైడ్లను కూడా ఇంకా బడ్స్ ఉన్నాయి అన్నమాట, చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి చిక్కుడు అండి, బెండ చూడండి ఇంత షార్ట్లోనే మొగ్గు వచ్చేసింది. అసలు ఫ్లవరింగ్ కూడా చూడండి, ఇది 101 ఫ్లవర్ ట్రీ అన్నమాట. అసలు ఎంత బాగా విచ్చుకుందో మన గార్డెన్ రియల్గా. ఈ విధంగా కళకళలాడుతూ రియల్గా బాగా ఉండాలి అంటే బిగినర్స్కి నేనైతే బెస్ట్ సజెషన్ అండి ఇదైతే. ఈ లిక్విడ్ అయితే తయారు చేసి అయితే వీక్లీ వన్స్ అయితే ఇచ్చేసేయండి. మన గార్డెన్ అయితే అసలు మనమే అబ్బా అనుకునేలాగా అయితే ఉంటుంది అన్నమాట రియల్లీ. చాలా బాగుంటుంది. మీరైతే బెస్ట్ ఏదైనా సరే బెస్ట్ రిజల్ట్గా ఫీల్ అవుతారన్నమాట. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయ్యండి, ఓకే మేము బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాము అని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని బ్యాక్ వీడియోస్ కూడా ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.